ప్రైజ్ ద లార్డ్ అందరికీ గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానము చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికినటువంటి ఏడు మాటలలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని లూకసువార్త 23:34 చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నీ యొద్ద క్షమాపణ దొరుకును అని కీర్తనకారుడైన దావీదు మహారాజు గారు కీర్తనలు 130:4 చెప్పినట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం చూసినట్లయితే అండి, ఆయనకు ఈ సిలువ అనేది మరణంగా కనబడటం లేదు, కానీ ఆ సిలువ అనేది ఒక ప్రార్థన బలిపీఠంగా మారిందండి. యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికిన తొలి పలుకు అనే కంటే దీనిని అది యేసు క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఒక దివ్యమైన ప్రార్థన అనటం అనేది ఎంత శ్రేష్టంగా మనకు కనబడుతూ ఉన్నదండి. ఏలియవలే తన ప్రాణంను తీసుకోమని ప్రార్థించలేదు, ఆయన క్రూరులైనా శత్రులైనా వారిని క్షమించమని తన తండ్రిని అర్థిస్తున్నారని వేడుకుంటున్నారు. ఇక్కడ అంతవరకు ప్రజలు సిలువ ఏమైనా అరిచారు, కేకలు పెట్టారు, అయితే ప్రభుల వారు ప్రార్థించారండి. గ్రీక్ భాష పరంగా మనం చూసినట్లయితే ప్రార్థనని మనం అవగాహన చేసుకున్నట్లయితే ప్రార్థన సిలువ శ్రమలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థిస్తూనే ఉన్నారండి. ముళ్ళ కిరీటం గృచ్చుతో ఉంటే ప్రార్థించారు, మేకలు కొడుతూ ఉంటే క్షమించమని వేడుకుంటున్నారు, మరి దూషణ మాటలు పలుకుతూ ఉంటే వారిని క్షమించమని వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురయ్యా అని వేడుకుంటున్నారండి. ప్రేమైన విశ్వాసులారా, క్షమించే ప్రభువు మనకు ఉండగా క్షమాపణకై మనం ఎగిరపడేవారిగా ఉండాలి. క్షమించుట క్షమించబడుట అనేది కేవలము సిలువ వద్దనే అని మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. శుభ శుక్రవారపు ఆరాధనలో ఈ రీతిగా పాల్గొన్న అవకాశం కల్పించిన గౌరవనీయులు చాపల ఎలిజబెత్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ప్రభువు సిలువుపై పలికిన రెండవ మాట, ఇది రక్షణ వార్త. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసువార్త 23:43. మానవులను పాపముల నుండి విమోచించగల జీవవాక్కు. రెండవ దొంగ తన పాపస్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో ఇలా అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనను. అందుకు యేసు ఇలా ఉత్తరం ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అన్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18. మొదటి దొంగకు వెర్రితనముగా అనిపించింది, కానీ రెండవ దొంగ దేవుని శక్తిని పొందుకున్నాడు. తను తాను రక్షించుకునలేడు, కానీ వీడు ఇతరులను రక్షించాడంట అని హేళన చేశాడు మొదటి దొంగ. దూషిస్తున్న నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు కదా అని రెండవ దొంగ హెచ్చరిక చేశాడు. నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని మొదటి దొంగ చెప్పాడు. లూకాసువార్త 23:39. యేసు దూషిస్తున్న దొంగకు జవాబు ఇవ్వలేదు, కానీ పశ్చాత్తాపడిన దొంగకు మొర ఆలకించారు. నీ నోటు మాట వలన నీవు తీర్పు పొందుతావని లూకాసువార్త 19:22 చెప్తున్నది. క్రీస్తు బాధల్లో ఉండి కూడా రెండవ దొంగకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రభు అతని మొర ఆలకించాడు. యేసు అనగా రక్షకుడు, పాపులను రక్షించడు. క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను అని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని 1 తిమోతీయులు రాసిన పత్రిక 1:15 రాసి ఉంది. నశించిన దానిని వెతికి రక్షించుటయే ప్రభువు యొక్క పని. ఉదాహరణ జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభువు జీవిత లక్ష్యమే రక్షణ. మనం ముగ్గురము ఎలాగ చనిపోతామని గ్రహించిన రెండవ దొంగ ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని గ్రహించి పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ప్రభువును అడిగాడు. ప్రభు అంటున్నాడు, అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించుతిని, రక్షణ దినముందు నిన్ను ఆదుకుంటుని. మనం కూడా అలా అనుకున్నట్లయితే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. దేవుని నామన స్తోత్రాలండి అందరి కూడా. ప్రైజ్ లార్డ్. ఈరోజు యేసుప్రభు వారు సిలువ మీద పలికిన మూడో మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటగా యోహాను పత్రిక 19:26-27 చదివినట్లయితే అక్కడ మనము మూడో మాటను చూడగలం. యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యును దగ్గర నీళ్లు చూడట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాను. తరువాత
శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడే నుండి ఆ శిష్యుల ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అక్కడ యేసుప్రభు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు శిలువ మీద. అయితే ప్రభువ దిగి క్రిందికి రాలేరు. ఆయన పరిస్థితి చూశారంటే చాలా హీనంగా మనకు అనిపిస్తుంది. అక్కడ ముఖ్యంగా ఆయన తన బాధ్యతను శిలువ మీద గుర్తెరిగారు. మొదటగా ఈ మూడవ మాట ద్వారా మనము ఆయన ప్రేమను గుర్తెరగాలి, రెండవది బాధ్యతను, మూడవది సంబంధాన్ని తెలియజేస్తుంది. నీ తల్లిని సన్మానించుము, తల్లిని సన్మానించుము అన్నాడు. అక్కడ ఒక బాధ్యతగా ఉండమంటున్నాడు ప్రభువారు. ఏమంటే నీ తల్లిని సన్మానించుము అని అక్కడ ప్రభువారు చెబుతున్నారు. అంతేకాకుండా సామెతలు 23:22 చూసినట్లే ముదిమిలో నిర్లక్ష్యము చెయ్యకుము, ఉదిమిలో నిర్లక్ష్యం చేయమని అక్కడ సెలవిస్తున్నాడు. అంతేకాకుండా సంతోష పెట్టాలి. సామెతల్లో 23:25 కూడా ఉంటుంది సంతోష పెట్టాలటండి. ఎవరు సంతోష పెట్టాలి? నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులనే కాకుండా నీ దేవాతి దేవుణ్ణి కూడా నువ్వు సంతోష పెట్టాలి, ఆనందింప చేయాలి. నాలుగవ మాట మత్తయి సువార్త 27:45-46 వచ్చిన మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి అని యేసు ప్రభువు ఆ శిలువ మీద ఎంత దుఃఖముతో ఎంత వేదనతో ఎంత బాధతో పలికాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అక్కడ చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ యేసు ప్రభు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశారు. కేక వేసినప్పుడు ఆ చుట్టూ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఏలియా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మన కొరకు తన తండ్రి చేయి విడిచిపెట్టి తను త్యాగం చేసిన యొక్క మరణం ద్వారా మనల్ని మరలా రక్షించటానికి, మనం నశించిపోకుండా ఉండటానికి యేసు ప్రభు ఈరోజు ఈ ప్రాణత్యాగం చేశారని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం సిలువ దగ్గరకు వచ్చి మనం ఆ యొక్క దేవాది దేవుని మనము సొంత రక్షణగా అంగీకరిస్తామో, ఆయన పట్ల కృప కలిగి ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనకి పాపాల నుంచి విముక్తి అనేది, క్షమాపణ అనేది తన రక్తం చేత కడగబడతామని తెలుసుకోవాలని ఈ చిన్ని మాట ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. మన క్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు. 5వ మాట దప్పుకొని చున్నాను. యోహాన్ సువార్త 19:28. ప్రస్తుతం మనం ధ్యానిస్తున్న భాగంలో దప్పుకొని చున్నాను అంటున్నాడు. దేవునికి దేవదూతలకి దాహం ఉండదు. ప్రకటన గ్రంథం 7:16 చూసినట్లయితే కనుక వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు అని పరలోక నివాసుల గురించి చెప్పబడింది. క్రీస్తు మానవుడు కాబట్టి ఆయనకు దాహం వేసింది. యేసు పలికిన మాట ఇంకొకటి, నేను దప్పుకొనిచున్నాను. దాహంతో పెదాలు ఎండిపోవడం ఎంత బాధాకరమైన సంగతి. జీవజాలాలు ఇస్తానన్న రక్షకుడికి గుక్కెడ మంచినీళ్ళు పోసేవారే కొరువైనారు. శరీరంలో నీరు లేదు, రక్తం కారిపోతుంది. గచ్చమైన తోటలో వేదనతో ప్రార్థన చేస్తుంటే శమట రక్త బిందువులుగా మారింది. మన ఆత్మదాహం తీర్చుటకై మన యేసయ్య దాహం గొనుచున్నాడు. మత్తయి సువార్త 5:6 చూసినట్లయితే కనుక నీతి కొరకు ఆకలి దప్పి గెలవారు కావాలి. మరి మనుషులు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధులుగా జీవిస్తే, ఆత్మలు రక్షింపబడితే యేసయ్య దాహం తీరినట్లు. మనము నీరు త్రాగినప్పుడల్లా ఆయనను స్మరించుకోవాలి. మన ఆత్మదాహం తీర్చుటకై దప్పిగొన్న ప్రభువును స్మరించుకోవాలి. ఆమేన్. త్రియేక దేవునికి వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు దేవుని వాక్యం ధ్యానించడానికి అవకాశం ఇచ్చిన ఎలిజబెత్ రాణి మేడం గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాను. పరిశుద్ధైన యోహాన్ రాసిన సువార్త 19:30. సమాప్తమైనది, ఇది యేసుప్రభు వారు సిలువపై పలికిన 7 మాటల్లో 6వది. ఇది
ఆరు అక్షరాలు కలిగి చిన్నదైనప్పటికీ దీని అర్థానికి దానిలో ఉన్న విషయాలకు సమానమైనటువంటి మాట ఏదీ లేదు. ఇది ఒక యోహాను సువార్తలో మాత్రమే వ్రాయబడి ఉంది. ఇది యేసు యొక్క జీవితం, ముఖ్యంగా శ్రమ మరణాల యొక్క అర్థం, ఉద్దేశ్యం ఈ మాటలో ఇమిడి ఉంది. సమాప్తమైనది అను మాట గ్రీకు భాషలో టెటలస్టై అంటారు. అంటే కేవలం అయిపోయిందని మాత్రం కాదు, విజయవంతంగా పూర్తయిందని అర్థం. దేవుని రక్షణ సంకల్పం, యేసు సిలువ ద్వారా తలపెట్టిన కార్యం విజయవంతంగా పరిపూర్ణమైందని దీని అర్థం. యేసు గెత్సెమనే తోటలో ఏ దైవ చిత్తానికైతే తల వంచారో అది సిలువలో సమాప్తమైనది. ధర్మశాస్త్రంలో యేసును గూర్చి వ్రాయబడినటువంటి 37 ప్రవచనాలని ఆయన నెరవేర్చడం ద్వారా ధర్మశాస్త్ర విధులను సమాప్తి చేశారు. యేసు సిలువలో అక్రమాకారుల్లో ఒకడుగా ఎంచబడి మన అందరి పాపాల కొరకు పాపము లేని ప్రధాన యాజకునిగా సంపూర్ణ సిద్ధి పొంది తన్ను తాను ఒక్కసారే బలిగా అర్పించుకొని యేసు తాను సాధించదలిచిన పాప విమోచనను సిలువలో సమాప్తి చేస్తున్నారు. తనకు విధేయులైన వారందరి నిత్యరక్షణకు కారకుడయ్యారు. ఆ నిత్యరక్షణను పొందుకున్న మనము ఆయన మనకు విధించిన ఆజ్ఞలను, విధులను గైకొనుచు ఆయన చేసిన ప్రాయచిత్త ముగింపున విజయనాదముతో నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవుడు మానవునికి ప్రాణాత్మదేహములనిచ్చారు, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మన శరీరంలో జీవము లేదా ప్రాణము ఉన్నంత వరకు శరీరానికి ఆత్మకు సంబంధం ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. శరీరానికి ఆత్మకు నిత్యము పోరాటమే. మనము శరీరమును గూర్చి ఎక్కువగా ఆలోచన చేస్తాం. మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఉండే స్థలాన్ని గూర్చి మనము ఆలోచన చేయవలసి ఉంది. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మను ఆత్మకుడి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని మన కొరకు సిలువలో విడిచిపెట్టారు. అయినప్పటికీ యేసు ప్రభువారు ఈ 7వ మాట ద్వారా తండ్రితో తిరిగి శాశ్వత సంబంధం ఏర్పరచుకున్నారు. తన ఆత్మను తండ్రికి అప్పగించుట ద్వారా సమర్పణ జీవితమును మనకు మాదిరిగా ఉంచారు. మన ఆత్మలను దేవునికి అప్పగించుట ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉంటాం. తద్వారా నిత్య జీవమునకు వారసులమవుతాం. ఆమేన్. వాక్యోపదేశం చేసిన వనజ గారికి, అమూల్యరత్నం గారికి, శారద గారికి, దేవకన్యకుమారి గారికి, ప్రమీలారాణి గారికి, ప్రశాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.